ప్రెస్ మీట్స్ జరిగేటప్పుడు చాలామంది అడుగుతారు, కాస్టింగ్ అవుట్ గురించి చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో ఉంటుందా లేదా. And I have always said that naaku in the 4-5 years lo I have not met a single person who has tried to act funny with me. Bombay lo adigina nenu ide cheptanu kani mee ante media adigithe memu actors laga cheptanu kaadandi, ma telugu industry chaala baagundi, na experience chaala baagundi, andukane nenu telugu nechukuni telugu lo maatladtanu, ade ma people, they are like my people, nenu cheptanu. And that media person from the media is addressing actresses like this. And forget actresses, women, ante what is the language that you are talking on national television? But Rakul Preet gar maatladaru asalu correct ga, asalu casting couch annadi ikkada industry lo ledu, asalu alante sandarbhalu kuda levu antunaru, deenni nenu oppukonu. Asalu ఒక ఆడదాన్ని తక్కువగా చూడడము లేకపోతే తప్పుగా మాట్లాడడం అన్నది సమాజంలో ప్రతి చోట ప్రతి రంగంలో ఉంది. అలాంటిది అసలు సినిమా ఇండస్ట్రీలో లేదు, నేను అసలు వినలేదు చూడలేదు. ఒకవేళ అలా ఉంటే నా పేరెంట్స్ ఎంత బాధపడతారు అన్నది నాన్ సెన్స్. అసలు హాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలోనే అక్కడ అందరికీ తెలిసిన విషయం, అక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఇంట్రెస్ట్లు అన్నవి కంప్లీట్లీ డిఫరెంట్. అంత ఫ్రీడమ్ ఉన్న చోట కూడా అక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని అసలు మీటూ క్యాంపెయిన్ పెడితే ఎంతమంది హాలీవుడ్ యాక్ట్రెస్లు దానికి సపోర్ట్ చేశారు. నేను అదే నేను ఛాలెంజ్ చేశాను, మన టాలీవుడ్లో ఒక్క స్టార్ హీరోయిన్ కూడా రాదు, సపోర్ట్ చెయ్యదు, అందుకే మనకు మీటూ క్యాంపెయిన్లు జరగవు. అక్కడ అంతమంది సపోర్ట్ చేశారు, అందరూ ఉంది, మేము కూడా క్రాస్ అయ్యి వచ్చాం, ఉంది మాకు కూడా జరిగింది, ఉంది మేము కూడా బాధపడ్డాం, ఉంది అంటూ అంతమంది వచ్చారు. ఈరోజు రకుల్ ప్రీత్ గారు మాట్లాడిన తప్పు, ఆవిడ ప్రతి చోట ఉంది. ఇది ఆవిడ చెప్పాల్సింది ఏంటి, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది, దాన్ని మనం స్మార్ట్నెస్తో ఎలా తప్పించుకునేయాలి లేకపోతే మంచిగా ఎలా వెళ్ళాలి అర్థమయ్యేటట్లు అడిగితే వాళ్లకు ఎలా చెప్పాలని చెప్తే దాట్ ఈస్ కరెక్ట్. It's been 5 years and never come across this kind of things and nobody talks to me like this and this is 100% wrong. Andike nenu cheppanandi mana Tollywood lo ye star heroine kuda deenni asalu support chestu maatladadu. Nen cinema industry bad ani nenu cheppaledandi, nen eppudu cheppinatlu adhe maata vinna, it's there everywhere. But మనం ఎలా ట్యాకిల్ చేసుకుంటూ స్మార్ట్గా బిహేవ్ చేసుకుంటూ తప్పించుకుంటూ వెళ్తున్నాము లేదా మనకి ఇష్టం ఉందా లేదా అన్నది ప్యూర్లీ ఇండివిజువల్ థింగ్ అని చెప్పాను. అన్ని రంగాల్లో ఉందని కూడా చెప్పాను, ఒక డాక్టర్స్ అయితేనే, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనే, ఒక ఐటీ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అసలు లోకల్ కాదు కూలీలో, అన్ని చోట్ల ఇది జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది అసలు నన్ను అలాంటి మనిషిని కానీ ఒక నీడని కానీ చూడలేదని స్టేట్మెంట్ ఇవ్వడం అది రాంగ్ అండి. సో అంటే ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ చేస్తున్న మీటూ క్యాంపెయిన్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి అబద్ధాలు చెప్తున్నారా అండి? అక్కడే జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఇలా అబద్ధాలు చెప్పి అండ్ మరీ జనాల్ని పిచ్చోళ్ళని అయితే చేయకూడదండి, చాలా తప్పది చెప్పాలి. అంత పెద్ద హీరోయిన్ అయ్యండి, ఉంటాయి ఇలాంటివి, తప్పించుకొని వెళ్ళాలి, మంచి మార్గంలో కూడా ఉంటారు. నాకు ఇచ్చిన సినిమా దర్శకులు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు మంచి మార్గంలో ఉన్నాయి, కొన్ని కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి, బట్ నేను తప్పించుకొని వెళ్ళాను. సో మిగిలిన అమ్మాయిలు హ్యాపీగా రావచ్చు సినిమా ఇండస్ట్రీలోకి, అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది. హెరాస్మెంట్లు ఇంకొకటి ఏమన్నా జరిగితే ఇలా మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాము అని. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్టీడి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. అండ్ ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్లీజ్ నొక్కండి, నొక్కితే అన్ని వీడియోస్ వస్తాయి కదా, మరి బోర్డు చూడొచ్చు ఏమేం జరుగుతుందో చూడాలి కదా. ఓకే, మరి లైక్ వేసుకోండి, బాయ్. అందరికీ నమస్కారం, నేను మీ లావణ్య. సో మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తుండండి, మీకు ఎలాంటి క్వరీస్ నా కామెంట్ చేస్తుండండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా మీరు టచ్ చేస్తే చాలు, ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి, మీరు మిస్ అయినా కూడా మళ్ళీ చూసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. బై బై. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సోనియా.